హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనం ప్రజెంట్ అయితే ఆర్టీఓ ఆఫీస్ హౌసింగ్ బోర్డ్ నుంచి ఆర్టీఓ ఆఫీస్ అలాగే బైరనగర్ 7th క్రాస్ జరుగుతున్నామండి. 7th క్రాస్ లో స్టార్టింగ్ క్రాస్ అవుతానే ప్రతిభ మోడల్ స్కూల్ అండి, ఓల్డ్ మోడల్ స్కూల్ అనమాట ఇది. అంటే ఇప్పుడు కొత్త వాళ్ళు వేరే వెళ్ళిపోయారు. సో ఈ బిల్డింగ్ అయితే కమర్షియల్ గా రెంట్ కోసం ఉందండి. మీరు స్కూల్ పర్పస్ వాడచ్చు, లేకుంటే మీ ఇష్టం అండి. ఎనీ వచ్చు, హాస్టల్ పరంగా అవచ్చు, గోడన్ పరంగా ఏదైనా ఆఫీస్ మీ ఇష్టం అండి. ఎనీ పర్పస్ ఇక్కడ కమర్షియల్గా ఈ బిల్డింగ్ని వాడుకోవచ్చు అనమాట. సో 24 రూమ్స్ ఉన్నాయండి, అలాగే పైన షెడ్ కూడా ఉంది. మనం పైన కూడా వెళ్ళి చూద్దాము. మొత్తం 24 రూమ్స్ అనమాట, స్టార్టింగ్ సింగిల్ రూమ్లు డబుల్ రూమ్స్ అనమాట. సో చూద్దాం, లోపల మొత్తం నీట్గా చూపిస్తాను. సో ఇలాంటి అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో క్లిక్ చేసి ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే రెంట్ కోసం ఏదైనా ఆఫీస్ కానీ ఏదైనా స్కూల్ కానీ చిన్న ఏదైనా ఆలోచిస్తుంటారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకి మంచి యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా, గ్లాక్ చేయకుండా మనం వెళ్ళిపోదాం వీడియోలోకి. చలో, హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ యువర్ అనన్య నాగల్ల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రవీణ్ రమ్య బ్లాగ్. సిలా అండి, అడ్రస్ స్ట్రేట్ గా వెళ్తే ఆర్టీఓ ఆఫీస్ వస్తుంది, ఇంకా కొంచెం స్ట్రేట్ వెళ్తే హౌసింగ్ బోర్డ్ వస్తుంది అండి. జైంట్ కాలేజ్ అండి ఇదంతా, జైంట్ కాలేజ్ గ్రౌండ్ అండి. ఇక్కడ మనకు హెలికాప్టర్ కూడా ఉండే కదా, జైంట్ కాలేజ్ అనమాట. ఇంకా స్ట్రేట్ గా వెళ్తే ఇంకా భైరవ్ నగర్, 7th, 8th, 9th, 10th ఇట్లా వస్తాయన్నమాట. సో మనమైతే ప్రజెంట్ భైరవ్ నగర్ 7th క్రాస్ జరుగుతున్నామండి. ఇటువంటి బోర్డు ఉంది, భైరవ్ నగర్ 7th క్రాస్ అండి. ఓకేనా, ఈ క్రాస్లో తిరిగితేనే మీకు సెకండ్ బిల్డింగ్ అండి. ఇది ఫస్ట్ బిల్డింగ్, సెకండ్ బిల్డింగ్ అనమాట. సో ఇక్కడ పైన బోర్డు ఉంటుంది, శ్రీ ప్రతిభ మోడల్ స్కూల్ అని చెప్పేసి, ఇది అనమాట. మీకు ఇక్కడ రోడ్ కూడా ఉందండి, స్టిల్ అనమాట. సో ఇదంతా బయట అండి, ఇలా ఉంటుంది పైకి ఎక్కడానికి స్టెప్స్, ఇలా ఉంది మొత్తం. మొత్తం 10 సెంట్లు అండి, 24 రూమ్స్ ఉన్నాయి. సో స్కూల్ అండి, మీకు సింగిల్ రూమ్ వచ్చేసి 6 ఉంటాయి అనమాట, అలాగే డబల్ రూమ్స్ వచ్చేసి 18 ఉంటాయండి. సింగిల్ రూమ్ అండి ఇది, ఇలా అనమాట. ఇలాంటివి 6 రూమ్స్ ఉన్నాయండి. ఇక్కడ ఒకటి ఉంది, మొత్తం సింగిల్ రూమ్స్ అయితే 6 ఉన్నాయండి. అలాగే డబల్ రూమ్స్ చూద్దాం ఇప్పుడు. సో ఇలా ఉంటుందండి రూమ్స్ అన్ని, లెఫ్ట్ రైట్స్. ఇది డబల్ రూమ్ అండి. సో ఇలా మీకు విండో కూడా ఉంది, ఇక్కడ బాగా చల్ల గాలి వస్తుంది. సో ఇక్కడ ఫ్యాన్ చూసుకోండి, పైన కింద టైల్స్ చూసుకోండి అంత. సో ఇలా డబల్ రూమ్ అండి మొత్తానికి. ఓకే, అన్ని అన్నీ ఒకటే డిఫరెంటా, ఎవరెవరు ఉంటుందా? డబల్ డబల్ ఇవన్నీ. ఓకే, సో డబల్ అండి ఇవన్నీ. ఓకే, సో ఇలా అండి మొత్తానికి. సో ఇలా అండి మొత్తం అంతా 24 కదా సార్, 24 రూమ్స్. అలాగే బాత్రూమ్స్ అండి, ఇదంతా హ్యాండ్ వాష్ ఏదైనా కొళాయిలు. సో మొత్తానికి ఇలా అండి. ఇంకా అలాగే ఇక్కడంతా అవుట్ సైడ్ ఇలా ఉంటుంది బాగా. సో ఇదే అండి కింద వైపు అంతా మొత్తం 24 రూమ్స్. ఇప్పుడు మనం ఒకసారి పైన వెళ్దామండి, స్టెప్స్ ఉన్నాయి కదా, పైన ఎలా ఉంది అని చూద్దాం. ఇది మెయిన్ గేట్ అనమాట, ఎంట్రెన్స్ గేట్. పైన స్టెప్స్ అండి. సో ఇదంతా పైన, వాటర్ ప్రాబ్లం ఏం లేదండి. సో వాటర్ ప్రాబ్లం ఏం లేదండి. సో పైన అండి ఇది. ఓకే, మీరు పైన కూడా బాగా ప్లాన్ చేసుకోవచ్చు ఏదన్నా స్టడీ హాల్ పెట్టి. స్టడీ హాల్ అదే. ఓకే, సో పైన ఎలా ఉందండి మొత్తం అంతా, ఇలా షెడ్ వేశారు. సో మీకు ఇక్కడే టెంపుల్ వస్తుంది బ్యాక్ సైడ్. ఇది వచ్చేసి మెయిన్ రోడ్ అండి, భరనగర్ మెయిన్ రోడ్ అనమాట, ఆర్టీఓ ఆఫీస్ వెళ్తుంది. జేఎన్టీ కాలేజ్ చూడండి, టీవీ టవర్ కూడా కనిపిస్తుంది, జేఎన్టీ కాలేజ్. సో ఇదే అండి మొత్తానికి చుట్టుపక్కల అన్ని బిల్డింగ్స్ కావచ్చు. సో పైన ఇలా ఉందండి, పైన కూడా చాలా స్పేస్ ఉంది, మీరు పైన ఎక్కడ ప్లాన్ చేసుకోవచ్చు బాగా. ఇంకా పక్కనే హౌసెస్ ఉన్నాయి బాగా. సో ఇలా అండి పైన కూడా ఉన్నాయన్నమాట. సో ఇలా మీకు కింద నుంచి వ్యూ అండి.
ఇది బైర్నగర్ 7th క్రాస్ అన్నమాట. సో వీరే అండి బిల్డింగ్ ఓనర్ గారు మధు గారు నమస్తే సార్. సో ప్రతిభా స్కూల్ ఇప్పుడు మీరు కమర్షియల్గా ఇస్తున్నారు ఇంటికి. ఇది 10 సెంట్ ఉంది సార్ అంతే 10 సెంట్. సో కమర్షియల్గా ఏదైనా వాడుకోవచ్చు ఎనీ వన్ స్కూల్ స్కూల్స్ కానీ హాస్టల్స్కి ఏదైనా ఆఫీసెస్ గోడౌన్ పర్పస్ ఏదైనా దానికి. ఇకపోతే ప్రైజ్ విషయానికి వస్తే మీకు కనిపించే నెంబర్ ఉంటుంది ఓనర్ గారి నెంబరు మీరు కాల్ చేసి కనుక్కోండి. మరి ప్రైజ్ ఎందుకు చెప్పడానికి కామెంట్ చేసుకోకండి. ఫోన్ నెంబర్ ఉంది కదా ఫోన్ చేసి మీకు ఇంట్రెస్ట్గా ఉంటే సార్ కాల్ చేయండి మీకు డీటెయిల్గా చెప్తారు ఎట్లా ఏంటి అని చెప్పేసి. అంతే కదా సార్ వాళ్ళ బిజినెస్ బట్టి దాన్ని బట్టి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ అయితే వీడియో. సో చాలా మంది షేర్ చేయండి ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో రెంట్ కోసం వెతుకుతున్నారో కమర్షియల్గా ఒక మంచిగా యూజ్ అవుతుంది షేర్ చేయండి ఓకేనా. సో నెక్స్ట్ వీడియో వెళ్దాం ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్.